ఓం నమః శివాయ శ్రీమాతే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఒక అద్భుతమైన మూలిక గురించి తెలుసుకుందాం. ఇది మామూలుగా మనకి పంట పొలాల్లో దొరికిస్తూ ఉంటుంది. ఇందులో నాలుగు రకాలు ఉంటాయండి. దాంట్లో మీకు దీన్ని అతిపత్తి అంటారు. ఇది అద్భుతమైన శక్తి కలిగిన ఒక ఆయుర్వేదంలో వనస్పతిగా పనిచేస్తుంది, తంత్రంలో అద్భుతమైన తాంత్రిక శక్తి కలిగిన వనమూలిక. ఈ వనమూలిక చాలామంది మిత్రులు కూడా అడిగారు నన్ను. ఏంటంటే నేను వృత్తిపరంగాను అలాగే జాబ్ పరంగా ఇబ్బందులు పడుతున్నాము, అలాగే జనాలు దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాస్త ఇండైరెక్ట్గా చెదిరించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు, అలాగే ధన సంపాదన బాగుంటే నిలబడటం లేదు, ఆకర్షణ జనాకర్షణ అంటే జనాల్లో వెళ్తున్నప్పుడు మాకు ఆకర్షణ లేదు, ఇలాంటి వాటికి ఏదన్నా ఒక తంత్రం చెప్పండి. అలాగే ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామండి, కొత్త కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ అంటే ఒక రౌండ్ అయిపోతుంది, రెండో రౌండ్ అవుతుంది, ఇక ఫైనల్ రౌండ్కి వచ్చిన తర్వాత ఒక్కోసారి ఆగిపోతున్నాము అని చాలామంది మిత్రులు అడిగారు. అలాగే గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూలో చాలామంది మిత్రులు నన్ను రెమెడీ చేయమని అడిగారు. వాళ్ళకు కూడా నేను ముందు ముందు చేస్తాను. ఇందుట్లో ఒక అద్భుతమైన తంత్రం ఉంది, చాలా చిన్న తంత్రం, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అత్తిపత్తి అంటారు. ఇది ఆకులు ముడిచిపోయాయి, ఎందుకంటే మీకు చెట్టు తీసుకురావడం వల్ల ముడిచిపోయాయి. ఈ రెండు రకాలు, ఇది ఈ రకమైన పూలు కలిగింది, ఒకటి ఎల్లో కలర్, ఇది చాలా రేర్గా ఉండే అత్తిపత్తి చెట్టు, ఇది కూడా ఆకులు ముడిచిపోయాయి. ఇది పర్వత ప్రాంతాల్లోనూ అలాగే బాగా వాన ఈ టైంలోనే మనకి శ్రీశైలం ప్రాంతంలోనూ అలాగే తిరుమల ప్రాంతంలోనూ ఈ పర్వత ప్రాంత అంటే సానుభూల్లో ఎక్కువగా ఈ కలర్ది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ రెండు కూడా అద్భుతమైన తాంత్రిక శక్తి కలిగిన మొక్కలు. ఏం చేయాలో చెప్తాను, ఎప్పుడు తీసుకోవాలో చెప్తాను. ఇది మీరు వేరు చూస్తున్నారు కదా, ఇది చెట్టు చూడండి ఒకసారి. ఇది మూచిపోయాయి ఆకులన్నీ కూడా, దీన్ని కూడా మూచిపోయి ఉన్నాయి. ఇందులో నాలుగు రకాల చెట్లు ఉంటాయండి. ఒకటి ఎల్లో కలర్వి పొలాలు గట్ల మీద ఉండేది ఉంటుంది, ఇది మామూలుగా ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది. దీనికి ముళ్ళు కూడా ఉంటాయి, దీనికి ముళ్ళు ఉంటాయి. ఈ రకమైన అతిపత్తికి ముళ్ళు ఉండవు, కానీ ఏంటంటే సింకు పువ్వులాగా ఈ పువ్వులు ఉంటాయి. ఇది మన ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది, ఈ ప్రాంతంలో అధికంగా కనిపిస్తుంది. చాలా శక్తివంతమైన ధనాకర్షణ బాగుంటాఫీలో, వ్యాపారాకర్షణ బాగుంటాఫీలో ఇది అద్భుతంగా పనిచేసే చెట్టు. ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీంట్లో ఉన్న వనమూలిక తత్వం గురించి కూడా నాకు తెలిసిన పరిధిలో చెప్తాను. ఇవి వనమూలిక వాడుకోవడం విషయంలో మాత్రం మీరు ఆయుర్వేద వైద్యుల్ని వాళ్ళని కనుక్కొని మాత్రమే చేయాలి. మామూలుగా ఎలా పెడితే అలా చేయడానికి ఇది వీల్లేదండి, ఎందుకంటే దీంట్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఇది కిడ్నీకి సంబంధించిన రాళ్ళు కలిగించడానికి వాడతారు, అలాగే కడుపులో మన గ్యాస్ పట్టేసినప్పుడు కూడా వాడతారు. ఇది ఒక అద్భుతమైన అంటే జలుబు చేసి విపరీతంగా జలుబు చేసి తగ్గకుండా ఉంటే ఈ ఇది ఉంది కదండి, ఈ చెట్టు మొత్తం సమూలంగా తీసుకొని మెల్లలో మాలగా వేసుకుంటూ ఉంటారు. ఇదంతా ట్రైబల్స్ చేస్తుంటారు ఎక్కువ, ఇది ట్రైబల్ ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు, నేచర్గా థెరపీలాగా వాడుతుంటారు. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. అంటే మన సబ్జెక్ట్ మనం చెప్పుకోబోయే తాంత్రిక విధానంలో తంత్రం పాయింట్ చెప్పుకుందాం. ఇది వేరు కనిపిస్తుంది కదా మీకు, ఈ వేరు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ చెట్టుని మీరు దీని వేరు కూడా చూడండి. ఈ రెండు చెట్లు దొరికితే పర్వాలేదు, ఏ ఒక్కటి చెట్టునే పర్వాలేదు. ఈ చెట్టు వేరుని గ్రహణ టైంలో అంటే సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, అలాగే ధనిష్టా నక్షత్రం గురువారం ధనిష్టా నక్షత్రం ఉన్న రోజున ఈ చెట్టు వేరుని, ఈ రెండు చెట్లు దొరికినా పర్వాలేదు, ఒకటి దొరికినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇవి అరుదుగా ఇవి రెగ్యులర్గా దొరుకుతుంటే ఇది అరుదుగా దొరుకుతుంది, ఎల్లో కలర్ అరుదుగా దొరుకుతుంది. మీరు ఈ చెట్టు వేరుని అలాగే మన గ్రామాల్లో చిన్నగా ఉంటాయి, రెండున్నర అంగుళాలు మూడు అంగుళాల వరకు పెరుగుతుంటాయి, ఎల్లో కలర్ పూలు బయటకు వస్తుంటాయి, అదైనా పర్వాలేదు, పంట పొలాల మీద అయినా పర్వాలేదు. గ్రహణ సమయంలో సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, అలాగే రవి పుష్మి నక్షత్రం రోజున దీనికి విధి విధానంగా పూజ చేసుకొని ఈ చెట్టుకి విధి విధానంగా అంటే నీళ్లు పోసి చక్కగా దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ఎందుకు తెచ్చుకుంటున్నారో చెప్పాలి, ఇది ఏం చేయాలో కూడా చెప్పాలి, నా అవసరం కోసం తీసుకున్నా చెప్పి ఈ వేరుని ఈ వేరు మొత్తం సమూలంగా వేరు తీసుకోండి. ఒకటి రెండు కాదు, పది చెట్లు ఉంటే చిన్నవి ఉంటాయండి. ఈ వేరు తీసుకొని ఈ వేరుని ఇంటికి తీసుకొచ్చుకొని చెట్టు మొత్తం తీసుకొచ్చుకున్న తర్వాత ఈ వేరు భాగాన్ని దేవతామందిరం దగ్గర కండి శుభ్రంగా కడిగి దేవతామందిరం దగ్గర పెట్టి గంధం తీసుకొని మామూలుగా మన స్నానం ఉంటుంది, గంధం తీసి స్నానం ఉంటుంది కదా, దాని మీద ఈ వేరుని అరగదీయండి. అరగదీసి ఈ చెట్టుదైనా పర్వాలేదు, ఈ చెట్టుదైనా పర్వాలేదు, రెండు అయినా పర్వాలేదు, అది ఇంకొక రకమైన చెట్టు కూడా దొరుకుతుంది, అదైనా పర్వాలేదు. ఇది మీరు పర్టికులర్గా ఆ నక్షత్రం రోజునే తీసుకోవాలి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏంటి నక్షత్రం రోజున ఎందుకు తీసుకోవాలి, మామూలుగా తీసుకుని పనిచేయాలి. నేచర్ నుంచి వచ్చి ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఎనర్జీ ఆ నక్షత్రంలో ఆ చెట్లుకుంటుంది.
ఇది విధి విధానంగా తెచ్చుకోవడం వల్ల అలాగే నమ్మి చేయడం వల్ల చాలామంది అందరు ఏ పనిచేస్తారని అద్భుతమైన మన ఋషులు చెప్పింది అండి. అద్భుతమైన ఆయుర్వేదం కావచ్చు, తాంత్రిక విధానం కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇవి ఈ చెట్టు వేరుని ఇక్కడ దాకా ఇవ్వండి, ఇది నేను మొదటి వరకు తీశాను చూపించడం కోసం. ఈ వేరుని చక్కగా గంధం తీసి మీరు అష్టగంధం దొరుకుతుంది. ఈ వేరుని ప్లస్ అష్టగంధాన్ని కలిపి మీరు రోజు ఆఫీస్కి వెళ్ళినా, బయటకు ఇంటర్వ్యూకి వెళ్ళినా, షాప్లో ఉన్నా, ఎక్కడున్నా సరే బొట్టు పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు అండి వీడి పెద్దదైపోతుంది అనుకోవచ్చు, కానీ నేను తెలుసుకోవాలి కదా. కొంతమంది మిత్రులను షార్ట్ అండ్ స్వీట్గా చేయమంటారు, కొంతమంది ఒకసారి ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి అడుగుతుంటారు మళ్ళీ చెప్పండి అంటారు. అందుకే చెప్తున్నాను, ఈ వేరుని విధి విధానంగా తెచ్చుకున్న తర్వాత గంధం తీసి, స్నానం మీద గంధం తీసి చక్కగా అష్టగంధంతో, అష్టగంధం దొరుకుతుంది, అష్టగంధంతో కలిపి ఈ వేరుని మీరు బొట్టుగా పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, మీరు ఈ బొట్టు పెట్టుకుని వెళ్ళడం వల్ల బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి, అంటే మీకు అనుకూలంగా మారుతుంది. ఈ మొక్క దొరకదండి, మేము సిటీలో ఉన్నాము, మీరు కుండీలో పెంచుకోవచ్చు. ఈ మొక్కలు గింజలు కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. దీన్ని అత్తిపత్తి అంటారు, హిందీలో చుయుమి అంటారు, మీకు ఇంగ్లీష్లో మీరు గూగుల్లో వెతకండి దొరికేస్తుంది. ఖచ్చితంగా ఈ మొక్కలు గింజలు దొరుకుతాయి. ఈ తంత్రం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మిత్రులు అడిగారు ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను, జనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంతమంది మిత్రులు అడిగారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఇంకా తేలిగ్గా ఉండి రెమెడీ చెప్తానండి, మన పోపుల డబ్బాలో ఉన్న వస్తువులతోనే రెమెడీ ఉంది చెప్తాను. ఎందుకంటే వృత్తిరీత్యా బిజీగా ఉండడం వల్ల నేను కాస్త చెప్పలేకపోతున్నాను, మీరు వేరే అనుకోవద్దు. చాలామంది మిత్రులు ఏంటంటే పాత వీడియోలు, అంటే కొంతమంది కొన్ని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లు ఉన్నాయి, నేను చాలా వీడియోలు చేశాను. మిత్రులు కూడా ఏంటంటే వినపం ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, వీడియోస్ అని ఉంటాయి దాంట్లో చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా తంత్ర అంటే తంత్ర సంబంధించి చెప్పడం జరిగింది. మీరు విధి విధానంగా ఈ మొక్క తెచ్చుకొని ఖచ్చితంగా పాటించగలిగితే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు నన్ను ఎందుకు ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చూడండి ఒకసారి ఈ మొక్క మీద ఒకసారి చూపిస్తాను, ఇది ఇలా పూలు వస్తాయి, ఈ పూలు వస్తాయి, ఈ ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఇది మూసుకుపోయింది, మీకు నేను డైరెక్ట్గా చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే రెండు మొక్కలు ఒక దగ్గర ఉండవు కాబట్టి ఈ రెండు ఒకసారి తీసుకున్నాను. ఈ యెల్లో కలర్ ఇలా పూలు ఉంటాయి. వ్యాపార రీత్యా కూడా కొంతమంది మిత్రులు అడిగారు ఏంటంటే ఈ మొక్కని, యెల్లో కలర్ ఉన్న పూలు ఉన్న మొక్కని చక్కగా లామినేషన్ చేయించుకొని, ఈయన మీరు చెప్పిన నక్షత్రం తీసుకొచ్చుకొని పూజామందిరంలో పెట్టుకొని పూజ చేసుకొని వ్యాపార సంస్థలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి. చాలామంది మిత్రులు ఆచరిస్తున్నారు. ఇది ఇంకొకసారి దీని గురించి మళ్ళీ ఇంకా వేరే తంత్రం గురించి వేదికించుకుందాం, ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు వీడియోలు వస్తాయి. కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఏంటంటే పాత వీడియోలు అంటే పాత నేను చాలా వీడియోలు చేశాను, నా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా వీడియోస్లో మీకు వీడియోస్ని వస్తాయి దాంట్లో చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.